హెచ్ఎండిఏ కొత్తూరు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ లో మరియు శంకర్పల్లి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఫామ్ ల్యాండ్ విత్ క్లబ్ హౌస్ అతి తక్కువ ధరలో మీ దివ్య భూమిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చంద్రయాన 3 సక్సెస్ అయిన తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు రోవర్ అక్కడ నుంచి కొన్ని ఫోటోలను కూడా పంపించడం జరుగుతుంది సో రోవర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గనుక వింటే చాలా విస్తుపోయే విషయాలను వెల్లడించడం జరిగింది సో అవి ఏంటి అసలు ఎటువంటి వాతావరణం చంద్రుడిపై నెలకొని ఉంది ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ గారు హలో సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు చంద్రునిపై మానవుని మనుగడ అసలు కొనసాగగలుగుతుందా లేదా అనేది కదా అవునండి ఇంతగా రోవర్ పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క మనుగడ అక్కడ సాధ్యమవుతుందా అవునండి సో బేసికల్ గా ఈ చంద్రయాన్ 3 లో మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ అని చెప్పుకోవాలి చంద్రుడి పరిశోధన కొరకు గతంలో 2008 లో చంద్రయాన్ 1 అని 2019 లో చంద్రయాన్ 2 అని తర్వాత ఇప్పుడు చంద్రయాన్ 3 అని మనం చేశాం సో బేసికల్ గా ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ మిషన్ లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి అది కూడా సౌత్ పోల్ సౌత్ పోలార్ రీజియన్స్ లో ఏదైతే చంద్రుడు ఉంటుందో ఆ చంద్రుడి యొక్క సౌత్ పోలార్ రీజియన్స్ లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం సో అనుకున్నట్టుగా మనందరం చూసాం దేశ ప్రజలందరూ కూడా సంతోషానికి మనం అసలు అవధులు లేకుండా ఉన్న రోజు 23 ఆగస్టు నాడు మనకు జరిగింది సో చాలా మంది చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అసలు చరిత్రలోనే గుర్తుపట్టుకున్న రోజుగా ఆ రోజు మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు సరే అదైతే అయిపోయింది అయితే ఇప్పుడు బేసిక్ మేజర్ ఆబ్జెక్టివ్ చంద్రయాన్ 3 లో సాఫ్ట్ ల్యాండింగ్ అని మనం చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనకేంటంటే ఈ ల్యాండర్ లో ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి రోవర్లో 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సో మొత్తానికి 5 ఇన్స్ట్రుమెంట్స్ ఒక సహాయంతో మన శాస్త్రవేత్తలు 14 రోజుల పాటు అంటే చంద్రుడి మీద ఒక రోజు అనమాట అండి ఒక పగలు అక్కడ ఏమవుతుందంటే మీకు మనకి ఎట్లయితే డే అండ్ నైట్ 24 అవర్స్ లో అయిపోతుందో కానీ చంద్రమండలం మీద ఏమవుతుందంటే ఒక డే అంటే ఒక పగలు అంటే 14 రోజులు ఒక రాత్రి అంటే ఒక 14 రోజులు అనమాట సో మొత్తానికి 14 రోజులు భూమి యొక్క సమయం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక రోజు ఇది ఉంటుంది సో ఇప్పుడు మన శాస్త్రవేత్తలకి ఒక 14 డేస్ టైం మాత్రమే ఆల్రెడీ ఇప్పటికీ చాలా రోజులు గడిచిపోయినాయి ఎందుకంటే 23 తారీఖు అయిపోయింది సో ఇంకా మనం ఇంకా దే ఆర్ రన్నింగ్ అగేన్స్ట్ టైం అని చెప్పుకోవచ్చు సో డెఫినెట్ గా ఇందులో నుంచి చాలా విషయాలు మనం తెలిసే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మనుషులకు ఒకవేళ ఫ్యూచర్ లో కనుక మనం సుదూరంతరిక్షంలో వెళ్ళాలన్నా లేదంటే ఏవైనా ఫ్యూచర్ సుదూరంతరిక్షంలో వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ ని మనం పెద్ద ఎత్తున చేయాలి అంటే కనుక చంద్రుడు ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే చంద్రుడి నుంచి మనం సుదూరంతరిక్షంలో వెళ్ళడానికి అవన్నీ ఆస్కారం ఉంటుందని చెప్పుకోవాలి అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి 50 to 70 డిగ్రీస్ వరకు ప్రెసెంట్ అక్కడ చూపిస్తుంది అని చెప్తున్నారు సో అంత ఉష్ణోగ్రతలో మనిషి జీవించడానికి అనువైన పరిస్థితి ఉంటుందా చంద్రుని యొక్క అంతర్భాగంలోనే అంటే ఇది ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అంతర్భాగంలో ఎంత వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది అక్కడ ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏమవుతుందంటే లాంచ్ గురించి లాంచ్ వెహికల్ గురించి రోవర్స్ గురించి ల్యాండర్ గురించి డిస్కషన్ చేస్తున్నారు సో ఇవాళ సుమన్ టీవీ ద్వారా అసలు మనిషి బతకగలుగుతాడా లేదా అనేది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామండి సో మొట్టమొదటిగా ఒక మాట చెప్పాలి ఏంటంటే చంద్రమండలానికి ఇప్పటికే విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అసలు చంద్రుడి మీద మనము భూమి మీద ఉన్నట్టుగా కానీ లేదా అంగరగ్రహం మీద ఉండేలాగా ఉన్న పరిస్థితి చంద్రమండలమే లేదు యాక్చువల్ గా చంద్రుడు ఏమాత్రం కూడా మనుషులు నివాసించడానికి ఉపయోగకరంగా ఉండదు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరైతే లోపల ఎట్లా ఉంది అదని అడుగుతున్నారు బేసికల్ గా ఏమవుతుంది అంటే చంద్రమండలం మీద మీకు అక్కడ అట్మాస్ఫియర్ లేదు అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క సూర్యుడి కాంతి లేదా సోలార్ విండ్స్ కానీ అవి రెగ్యులర్ గా అది అక్కడ ఉన్న సర్ఫేస్ ని టచ్ చేస్తూ ఉంటాయి దీనివల్ల ఏమైపోయిందంటేనండి అక్కడ చాలా ఛార్జ్డ్ గా ఉంటుంది అనమాట అంటే అక్కడ మీరు కేవలం అక్కడ నుంచి వెలుపడిన ధూళిని కూడా మనము పీల్చుకున్నా కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది అంటే టెంపరేచర్స్ ఇవన్నీ కూడా తర్వాత విషయం అంటే చాలా మంది ఇప్పటికే ఏమనుకుంటారంటే అక్కడ పోయి చెట్లు పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టుకోవచ్చు అవి పెద్దగా అయిపోతాయి మంచిగా ఉంటాము కాలనీలు కట్టుకోవచ్చు అని అనుకుంటున్నారు కానీ చంద్రమండలంలో కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి దాంట్లో మొక్కల్ని పెంచితే చాలా బాగా పెరిగాయని చెప్తూ వచ్చారు కానీ అది ఏమవుతుందంటే అంటే అది కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది మీరు ఒక ఎన్క్లోజర్ క్రియేట్ చేసుకుంటే ఉంటుంది కానీ అదే విధంగా మీరు అంగారగ్రహం తీసుకున్నారనుకోండి అంగారగ్రహం మీద ఏంటంటే మీకు అక్కడ మీకు ఒక లెక్కలో సీజన్స్ ఉన్నాయి అది కాకుండా మీకు దాని మీద అండర్స్టాండింగ్ అంటే పరిస్థితులు అనేది మీకు చంద్రుడి మీద ఉన్నట్టుగా విషమంగా ఉండదండి అంటే పెను మార్పులు ఏమి జరగవు ఒక ఒక ప్యాటర్న్ ఉంది కానీ చంద్రుడి మీద పరిస్థితి ఏంటంటే చాలా విచిత్రంగా విపరీతంగా
ఎప్పుడు చాలా డైనమిక్ గా ఉంటుందన్నమాట. కాబట్టి శాస్త్రవేత్తలు చంద్రమండలం మీద ఉండాలని అనుకోవట్లేదు. కాకపోతే మరి ఎందుకు చేస్తున్నారు సార్ ఈ పరిశోధన అంటే, చంద్రుడిని ఒక బేస్ స్టేషన్ గా, అంటే మనం ఏదైనా ఇక్కడ దూరం వెళ్ళాలనుకోండి, మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ లో మనం ఆగుతాం, లంచ్ చేస్తాం, లేకపోతే రిఫ్రెష్ అవుతాం. సో ఆర్ మనం రీ ఎనర్జైజ్ అయిపోయి రీఫ్యూలింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం కదా. సో బేసికల్ గా ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు చంద్రమండలాన్ని వాళ్ళకు దాని మీద ఉన్న ఆశ ఏమిటి అంటే, సుదూర అంతరిక్షంలో చేసే ప్రయత్నాలు కానీ అంగరగ్రహం లాంటి గ్రహాలకు, ఎందుకంటే ఇప్పుడు చూడండి అంగరగ్రహం పరిస్థితి ఏంటంటే మీకు కేవలం వెళ్ళడానికి ఒక 6 నెలలు పడుతుంది అండ్ మళ్ళీ తిరిగి రావడానికి ఒక 6 నెలలు పడుతుంది. సో అంతకాలం వరకు మీరు ఎర్త్ నుంచి తీసుకున్న మిషన్స్, మీరు సప్లైస్ ని తీసుకొని వెళ్ళలేరు. ఈ 6 నెలలు ఏంటంటే అంగరగ్రహం భూమి దగ్గర ఉన్నప్పుడు. అదే కాకుండా ఈ యొక్క అంగరగ్రహం ఏమవుతుంది అంటే, అంటే కుజగ్రహం అని అంటారు కదా, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమి దగ్గరకు వస్తుంది. సో ఒక్కసారి మీరు అంగరగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఒక 2 సంవత్సరాలకు వెయిట్ చేయాలండి. అదే చంద్రమండలం అనుకోండి, మీకు ఏంటంటే మీరు చూశారు అతి తక్కువలో అయితే 4 రోజులనే వీళ్ళు వెళ్ళొచ్చు, ఇంకో 4 రోజులు తిరిగి రావచ్చు మీరు. కాకపోతే సమస్య ఏంటంటే ఈ చంద్రమండలం మీదకి అంత అనుహాయమైన పరిస్థితులు అక్కడ లేవు. అక్కడ అంటే ఎప్పటి ఏనాటికైనా సరే అక్కడ నివసించడానికి ఒక కాలనీని పర్మనెంట్ గా ఉంచడానికి మాత్రం లేదు, కుజగ్రహం మాత్రం ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఈ అంగర ఈ యొక్క చంద్రుడి మీద చేసే రీసెర్చ్ మనకి ఏం చేస్తుంది అంటే, అంతరిక్ష పరిస్థితుల్లో మనిషి ఎట్లా ఉండగలుగుతాడు, అక్కడికక్కడే అవైలబుల్ ఉన్న ఈ ఖనిజాలు కానీ వాటిని ఎలా యూటిలైజ్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది మనకు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నటువంటిది ఏంటంటే, మనం చంద్రుడి మీదకి వెళ్ళొచ్చు, అక్కడ చాలా మంది ల్యాండ్స్ కూడా కొనుక్కోవచ్చు, ఇలాంటి ప్రచారం జరుగుతూ వస్తుండేది కదా. కానీ మీరు చెప్తుంది ఏంటంటే అసలు అనువైన అసలు వాతావరణమే అక్కడ లేదు అని అంటున్నారు. అనువైన పరిస్థితులు ఏమాత్రం లేదండి. కాకపోతే ఒక శుభవార్త ఏమైచ్చిందంటే, 3 సంవత్సరాల క్రితం జపాన్ వాళ్ళు పంపించిన ఒక రీసెర్చ్ లో ఏం తెలిసింది అంటే, అక్కడ లావా ట్యూబ్స్ ఉన్నాయండి చంద్రమండలం మీద. లావా ట్యూబ్స్ అంటే ఇప్పుడు ఈ లావా ఒకప్పుడు ఏంటంటే చంద్రమండలం మీద చాలా హాట్ పరిస్థితులు ఉండేవి, అక్కడ ఈ వాల్కనిక్ యాక్టివిటీ ఉండేది. సో లావా ఫ్లో అవుతూ ఏమైందంటే అక్కడ ఇట్లా మీకు చాలా పెద్ద ఒక సొరంగం లాగా ఒకటి పెద్దది ఏర్పడింది అనమాట. అంటే మీకు చంద్రుడి తల మీద ఉంటుంది, ఇట్లా ఒక ట్యూబ్ లాగా ఏర్పడింది, చాలా పెద్దది, ఎన్నో కిలోమీటర్లు. సో అండ్ ఎంతో విస్తీర్ణం ఉన్నది. సో మనం ఏంటంటే అందులో కనుక వెళ్ళి ఉంటే మీకు ఈ అంతరిక్షం నుంచి, సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నిటి నుంచి మీరు కాపాడబడతారన్నమాట. సో మీరు కనుక జపాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఆవాసాలు ఏర్పరచుకునేది ఉంటే, ఒక టెంపరీ స్టేషన్స్ కూడా కట్టుకోవాలనుకుంటే ఈ లావా ట్యూబ్స్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట చంద్రమండలం. ఓకే, సో ఏదేమైనప్పటికీ మనిషి చంద్రమండలం మీద కనీసం చిన్న చిన్న అవసరాలు తీరాలన్నా కూడా మనకి నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అదే కాకుండా పరిస్థితులు కూడా మనం అక్కడ దాని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం చంద్రయాన్ 1, 2, 3 అదే కాకుండా మిగతా దేశాలు కూడా పంపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సౌత్ పోల్ దగ్గర ఏమవుతున్నది అంటే, మీకు నీటి లభ్యత ఎక్కువ ఉన్నది అండ్ టెంపరేచర్స్ కూడా మీకు ఏమవుతుందంటే, కొన్ని ప్లేసెస్ లో అంటే చాలా వరకు ప్లేసెస్ లో ఏమో డార్క్ ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో మీకు అంటే ఇప్పుడు మన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్లేస్ లో మీకు సూర్యోదయం కూడా చూసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఎన్నో విషయాల్ని అర్థం చేసుకొని మనిషి ఈ మధ్యన ఏంటంటే, ఈ రోవర్ పంపించిన ఇన్ఫర్మేషన్ తో చెప్తుంది ఏంటంటే, మనిషి రక్తంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం చెప్పాలంటేనండి, అంతరిక్షంలో మనం మన శరీరం ఏదైతే ఉందో ఇది భూమి మీద నివసించడానికి ఎవాల్వ్ అయి ఉన్నదన్నమాట. సో ఈ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఈ గ్రావిటీ కానీ, మన మీద ఉన్న అట్మాస్ఫిక్ ప్రెషర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మెథడ్లో ఉండడం కాబట్టి మనం బతకగలుగుతున్నాం ఈ చంద్ర మన భూమి మీద. కానీ చంద్రమండలం తీసుకున్నట్లయితే మీకు అక్కడేమో 1, 6 మీకు గ్రావిటీ ఉంటుంది, అంటే గురుత్వాకర్షణ మనకన్నా చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మన శరీరం ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఆ మాటకు వస్తే ఒక చిన్న విషయం మీకు చెప్పాలండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు అంటే, అసలు ఒక మనిషి 6 నెలలు మించి ఆసనంలో ఉంటే ఎట్లాంటి మార్పులు తన శరీరంలో వస్తాయి, ఎట్లాంటి సమస్యలు ఎట్లా అధిగమించాలి. సో ఎందుకంటే చెప్పుకున్నాం కదా, అవ్వాలి అంటే దానికే 6 నెలలు పడతాయని మళ్ళీ మనం తిరిగి వచ్చే పరిస్థితి కోసం ఉండాలి అంటే ఒక 2 సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి. మరి ఇంత కాలంలో మనిషి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, వాడి ఆలోచన వాడి మైండ్లో వాళ్ళ బ్రెయిన్లో వస్తాయి అనేది పరిశోధన జరుగుతూ ఉన్నదండి. సో మీరు అన్నట్టుగా అట్లాంటి పరిశోధనలోనే ఒకటి ఏమొచ్చింది అంటే, అక్కడ మన రక్తమే గడ్డగట్టుకోబోయే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉందండి. సో ఇవి కంప్లీట్ గా ఆగిపోతుంది అంటారు.
అవునండి, ఇప్పుడు అంతరిక్ష పరిస్థితుల్లో మనిషి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయనే దాని మీద పరిశోధన గత ఎన్నో సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో జరుగుతున్నదండి. సో ఇప్పటిదాకా అత్యధికంగా 6 నెలలు మించితే ఒక ఒక మనిషిలో ఎట్లాంటి మార్పులు వస్తాయి. సో దీని కొరకు గతంలో సునీత విలియమ్స్ ఆమె అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆమె కూడా రకరకాల పరిశోధనలు శాస్త్రవేత్తలు చేశారు. అంటే ఒక మేల్ ఆస్ట్రోనాట్ లో ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఫీమేల్ ఎట్లా వస్తాయి, మరి ఏమైనా కొత్త సమస్యలు వస్తే దాన్ని ఎట్లా అధిగమించాలనే పరిశోధన జరుగుతూ ఉంది. అంటే ఇది కేవలం అంతరిక్షంలో ఉన్న పరిస్థితికేనండి, అంటే చంద్రమండలం కాదు. మరి చంద్రమండలం మీదకి వెళ్ళారంటే మీకు ఇంకా అక్కడ ఇంకా పరిస్థితులు ఇంకా డిఫరెంట్ ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటి ఎన్నో మిషన్స్ రావాల్సినవి ఉన్నాయండి, చాలా పరిశోధన చేయాల్సింది ఉంది. అట్లాంటి పరిశోధనలు అన్ని చేసిన తర్వాతనే మనుషులు పర్మనెంట్ గా ఉండడానికి అనేది ఆలోచన చేసుకో. రెండవది, మీరు ఇందాక మీరు అడిగారు ఏంటంటే, మరి కొంతమంది ఎకరాలు ఎకరాలు కొంటున్నారు కదా, జాగాలు కొంటున్నారు కదా, అంటే అది కంప్లీట్ గా ఇల్లీగల్ అండి, అండ్ అన్లాఫుల్ కూడా. ఎందుకంటే ఈ చంద్రమండలం ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి చంద్రమండలం కానీ భూమి చుట్టూ ఉన్న వాతావరణం కానీ లేదా బాహ్య అంతరిక్షం అంటామో అది ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో కొన్ని ట్రీటీలు తీసుకొచ్చింది, ఔటర్ స్పేస్ ట్రీటీ అని కానీ ఇట్లా మీకు మూన్ ట్రీటీ కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని ట్రీటీస్ ఉన్నాయి. సో దానికి చాలా మంది దేశాలు దానికి సైన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో కాబట్టి అంటే ఆ ట్రీటీస్ ఏం చెప్తున్నాయి అంటే చంద్రుడు కానీ లేదా నక్షత్రాలు కానీ ఇది ఎవరి సొత్తు కాదు. సో కాబట్టి మీ సొత్తు కానప్పుడు మీరు ఎట్లా అమ్ముతారు? కాబట్టి ఇది ఎవరైతే అమ్ముతున్నారో లేదా ఎవరైనా కొంటున్నారో అది ఏవి చెల్లవండి, చెల్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇట్లాంటి ఆస్పెక్ట్ లో చాలా క్లియర్ గా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.